हेलो गाइस दिस भानु प्रकाश फ्रॉम टेक अबाउट टुडे यूट्यूब चैनल गाइस आई एम बैक विथ एन अनदर वीडियो गाइस निन्नैते HTML इंट्रोडक्शन अयिते चूसाम कदा इवाल्टि वीडियो लो नेनु टैग्स गुरिंचि एक्सप्लेन चेस्तानु अन्ना कदा मनमैते रोज की ओक रेंडु टापिक्स लेदा ओक मूडु टापिक्स लेदा नालुगु टापिक्स कडिकैते वेल्दामु अंतक मिंचि वेल्ला मीकु बोर कोडुतदि सो वीडियो लेंथी अवकुंडा नेनैते सिंपल गा अयेटट्टु चूस्तानु మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. రోజుకి ఆల్మోస్ట్ ఒక 2-3 టాపిక్స్ అయితే కవర్ చేద్దాము. ఇవాళ టాపిక్స్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్స్ అండ్ నెక్స్ట్ థింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్, తర్వాత హారిజంటల్ లైన్ ట్యాగ్, ఆ తర్వాత బ్రేక్ లైన్ ట్యాగ్. ఈ 4 టాపిక్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. సో గాయస్ స్క్రీన్ షేరింగ్ అయితే ల్యాపీలో అవ్వట్లేదు, నేను చాలా ట్రై చేశాను. సో డైరెక్ట్గా మీకు పీసీ స్క్రీన్ అయితే చూపిస్తాను. చూడండి గాయస్ విత్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. గాయస్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసుకొని అయితే చూడండి. లైక్స్ అయితే అస్సలు రావట్లేదు వీడియోస్కి. నిన్న వీడియోస్కి దగ్గర దగ్గర 70 వ్యూస్ వస్తే లైక్స్ వచ్చేసరికి 14 లైక్స్ వచ్చినాయి. గాయస్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి గాయస్, ఇంకొకరికి రికమెండ్ అవుతుంది వీడియో అయితే. గాయస్ ఇప్పుడైతే చూద్దాము. గాయస్ ఫస్ట్ అయితే పారాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి అయితే చూద్దాము. పారాగ్రాఫ్ ట్యాగ్స్ వచ్చేసరికి ద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఏ పారాగ్రాఫ్ ఇన్ ఏ వెబ్ పేజ్. మనం ఇప్పుడు ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆ వెబ్ పేజ్లో మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పారాగ్రాఫ్ని అనేది రిప్రజెంట్ చేయడానికి మనం పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా పారాగ్రాఫ్ రాయాలంటే ఆ పారాగ్రాఫ్ మీరు ఎంతైతే రాయాలనుకుంటున్నారో స్టార్టింగ్లో ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్లో ఎండింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. అది మీకు తర్వాత నేను ఎగ్జాంపుల్ కింద అయితే చూపిస్తాను. ద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆర్ ఆల్సో ఏ కంటైనర్ ట్యాగ్స్. కంటైనర్ ట్యాగ్స్కి నిన్న మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా. కంటైనర్ ట్యాగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయన్నమాట. ఎంటీ ట్యాగ్స్కి ఓపెనింగ్ ట్యాగ్స్ ఒక్కటే ఉంటాయి, కంటైనర్ ట్యాగ్స్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయి. సో పారాగ్రాఫ్ ట్యాగ్స్కి ఏంటంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయి అన్నమాట. పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే పీతో డినోట్ చేస్తామన్నమాట. చూసారు కదా ఇక్కడ పి, తర్వాత ఎండింగ్ వచ్చేసరికి ఆ స్లైడ్ నుండి పి. దిస్ పారాగ్రాఫ్ డినోట్స్ అబౌట్ ఏ స్టోరీ ఆఫ్ ఏ యంగ్ మ్యాన్ హూ ఈజ్ ఏ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పేసి పారాగ్రాఫ్ ఉంది కదా. ఆ పారాగ్రాఫ్ ఈ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి అయితే రాశారనమాట. ఈ పారాగ్రాఫ్ అనేది అప్పుడు ఆ మధ్యలో అయితే ప్రింట్ అవుతుంది అనమాట. హారిజంటల్ లైన్ ట్యాగ్, హారిజంటల్ లైన్ ట్యాగ్ గురించి చూద్దాం ఇప్పుడు. హారిజంటల్ లైన్ ట్యాగ్ అనేది హెచ్ఆర్తో డినోట్ చేస్తారనమాట. ద హెచ్ఆర్ ట్యాగ్ స్టాండ్స్ ఫర్ హారిజంటల్ రూల్ అండ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ హారిజంటల్ లైన్ అనమాట. హారిజంటల్ లైన్స్ అనేవి మనం ఈ వెబ్ బ్రౌజర్లు అనేది ఇన్సర్ట్ చేసుకోవడానికి, ఐ మీన్ వెబ్ పేజ్లో హెచ్ఆర్ అనే ట్యాగ్ని యూజ్ చేసి హారిజంటల్ లైన్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటామన్నమాట. ఇట్స్ సపరేట్ ఏ పేజ్ ఇంటూ ఏ సెక్షన్స్. అదేం చేస్తుంది అంటే పేజ్ని ఒక సెక్షన్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట, సపరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ఎంటీ ట్యాగ్. హెచ్ఆర్ అనేది ఎంటీ ట్యాగ్ కింద, హారిజంటల్ లైన్ ట్యాగ్ అనేది ఎంటీ ట్యాగ్ని అయితే డినోట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దానికి ఓన్లీ ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది కానీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ కన్నా చూస్తే బ్రేక్ లైన్ ట్యాగ్. ఈ బ్రేక్ లైన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ద బ్రేక్ లైన్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ లైన్ ఇన్ ద పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ రాస్తున్నాం అనుకోండి, ఆ పారాగ్రాఫ్ అనేది ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాకా ఈ లైన్ దాకా మనకి పారాగ్రాఫ్ సరిపోయింది, ఇన్నే పారాగ్రాఫ్ అనేది కింద ప్రింట్ అవ్వాలనుకోండి, ఇక్కడ బీఆర్ అనే ట్యాగ్ యూజ్ చేస్తే ఇన్నే లైన్ అనేది కింద, ఇన్నే పారాగ్రాఫ్ అనేది కింద ప్రింట్ అవుతుంది అనమాట. ఈ బ్రేక్ లైన్ ట్యాగ్కి మనం బీఆర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇది కూడా మనకి ఎంటీ ట్యాగే కానీ కంటైనర్ ట్యాగ్ కిందకైతే రాదనమాట. ఎందుకంటే ఓపెనింగ్ ట్యాగే ఉంటుంది కానీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదన్నమాట. ద బిఆర్ ట్యాగ్ బ్రేక్స్ ద లైన్ అండ్ ఎంటర్స్ ఇంటూ ఏ న్యూ లైన్. అర్థమైంది కదా గాయస్. ఇంకోటి అయితే ఉందన్నమాట హెడ్డింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి కనుక మాట్లాడితే హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ H1 to H6. గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా పారాగ్రాఫ్ రాయాలనుకుంటే దానికైతే హెడ్డింగ్స్ పెడతారు కదా. హెడ్డింగ్స్ పెట్టడానికి మనం హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి H1 to H6 దాకా డినోట్ చేసుకుంటాము. మొత్తం 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు గాయస్. హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హెడ్డింగ్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్ లైక్ హెడ్డింగ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి పారాగ్రాఫ్లో హెడ్డింగ్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తామన్నమాట. అది దాని మీనింగ్. దే ఆర్ 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్లో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట, లైక్ H1 to H6. ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ కంటైనర్ ట్యాగ్స్ బికాస్ దే కంటైన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి కంటైనర్ ట్యాగ్స్ కిందకైతే వస్తాయన్నమాట, ఎందుకంటే వాటికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు హెడ్డింగ్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండింగ్ అనేది ఉండాలి కదా. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఒకసారి. మొత్తం 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయని చెప్పా కదా.
heading 1 tech about to die heading close heading 2 tech about to die heading close heading 3 tech about to die heading 3 close ఇలా మనం ఆరు హెడ్డింగ్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట ఇది ఒక బ్రౌజర్ వెబ్ పేజ్లో మన హెడ్డింగ్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని సో గైస్ మీకు అయితే ఒకసారి ఎగ్జాంపుల్స్ అనేవి చూపిస్తాను వీటికి HTML కంపైలర్ దీంట్లో అయితే ట్రై చేద్దాం ఒకసారి ఇప్పుడు చూడండి ఫస్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అయితే యూజ్ చేద్దాము H1 హెడ్డింగ్ ట్యాగ్ క్లోజ్ దిస్ ఈజ్ భానుప్రకాష్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అనేది అయిపోయింది హెడ్డింగ్ ట్యాగ్ని డినోట్ చేసామన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే పారాగ్రాఫ్ రాద్దాం ఇక్కడ దిస్ ఈజ్ మై న్యూ ట్యుటోరియల్ అబౌట్ HTML ట్యాగ్స్ సో ఇది ఒక పారాగ్రాఫ్ అనుకుందాం ఈ పారాగ్రాఫ్లోనే నాకు ఇంకో లైన్ కావాలన్నమాట ఇంకొక లైన్లోకి నేను వెళ్దాం అనుకుంటున్నాను అంటే ఈ లైన్ ఎండ్ అయ్యి మళ్ళీ కిందకి వద్దాం అనుకుంటున్నా సో గైస్ అది ఎలా అంటే చెప్పా కదా బ్రేక్ లైన్ ట్యాగ్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి బ్రేక్ లైన్ ట్యాగ్ అనేది జస్ట్ బీఆర్ని యూజ్ చేసేదైతే బ్రేక్ లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట ఇప్పుడైతే ఇక్కడ చూడండి కిందికి వస్తాయన్నమాట HTML ట్యాగ్స్ దిస్ ఈజ్ అజయ్ చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ దాకా ఎండ్ అయి ఇక్కడికి వచ్చింది బీఆర్ ట్యాగ్ యూజ్ చేసాం కాబట్టి అక్కడ దాకా బ్రేక్ లైన్ అనేది పడి కిందకు వస్తుంది అనమాట సో బ్రేక్ లైన్ ట్యాగ్స్ హెడ్డింగ్ ట్యాగ్స్ వీటి గురించి చూసాం కదా నెక్స్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా అయిపోయింది కదా గాయ్స్ నెక్స్ట్ హారిజంటల్ లైన్ ట్యాగ్ హెచ్ఆర్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం ఒకసారి చూసారు కదా గాయ్స్ ఇక్కడ మనం హెచ్ఆర్ ట్యాగ్ హారిజంటల్ లైన్ ట్యాగ్ యూజ్ చేయగలం ఇక్కడైతే మనకి ఒక లైన్ అయితే వచ్చేసింది అనమాట హారిజంటల్ లైన్ హారిజంటల్ లైన్ వచ్చేసరికి అక్కడ గ్యాప్ వచ్చేసరికి ఆ లెటర్స్ అనేవి కింద ప్రింట్ అయినాయి అనమాట సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే నాలుగు ట్యాగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకటి హెడ్డింగ్ ట్యాగ్స్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ హారిజంటల్ లైన్ ట్యాగ్స్ బ్రేక్ లైన్ ట్యాగ్స్ ఈ నాలుగిటి గురించి అయితే విత్ ఎగ్జాంపుల్స్ అయితే చూసాం కదా మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రేపైతే ఇంకొక రెండు మూడు టాపిక్స్లో అయితే మళ్ళీ రేపటి వీడియోలో అయితే మాట్లాడతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ గైస్ ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్